అమెరికాలో హిందూ దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి మా సాయి తెలిపిన జీవన విధానం ఇవాల్టి మానవాళికి ఎంతో అనుసరణీయం. ఉద్రిక్తతల నడుమ ఊగిసలాడుతున్న నేటి మానవ జీవనం ప్రశాంతమవ్వాలంటే సాయిని సందర్శించాల్సిందే, అనుసరించాల్సిందే. అపార కారుణ్యం, మానవత్వం, వైరాగ్యం ఈ మూడు ముప్పేటలాల్లుకున్న మహాదివ్య స్వరూపం శ్రీ సాయి. ఆయన బోధనలు కళాతీతం, ఎన్నటికీ ఎప్పటికీ సజీవం. అవి ఖండాలకు అతీతంగా అఖండమై వెలుగొందే చైతన్య దీప్తులు. అందుకే సాయిబాబా మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పూజనీయులయ్యారు. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా సాయిబాబా ఆలయాలు, భక్తులు కనిపిస్తుంటారు. అంతేకాదు విదేశాల్లో సైతం పలుచోట్ల బాబా ఆలయాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు నిర్మించినవై ఉంటాయి. కాని విదేశీయులు, పైగా మన హిందూ సంస్కృతితో సంబంధం లేని వాళ్లు సాయిబాబా ఆలయం నిర్మిస్తే ఎలా ఉంటుంది? అమెరికాలోని ఆస్టిన్లో అదే జరిగింది. హిందూ సంస్కృతిపై మక్కువతో ప్రారంభమైన ఆ దంపతుల అన్వేషణ నేటికీ కొనసాగుతోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఆస్టిన్ ఒకటి. టెక్సాస్లోని సెడార్ పార్కు సైతం శీఘ్ర ప్రగతి సాధిస్తోంది. ఇలాంటి నగరంలో కొలువుతీరి ఉన్నాడు సాయిబాబా. సమాజంలో కనుమరుగైపోతున్న మానవత్వాన్ని తట్టిలేపి ఉన్నత జీవనానికి, ఆధ్యాత్మిక సౌశీల్యానికి బాటలు వేసిన మహనీయుడు సాయినాథుడు. అందరినీ ప్రేమించు, సేవించు, తోటి వారికి చేతనైతే సాయపడు, ఎవరిని బాధించకు, ఇదే సాయితత్వం నినాదం. అక్షరాల ఇదే సాయి బోధను అనుసరించి రూపుదిద్దుకుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఆస్టిన్లోని సాయిబాబా మందిరం. ఈ సాయిబాబా మందిరంలోకి అడుగు పెట్టగానే ముందుగా గణపతి ఆలయం దర్శనమిస్తుంది. హిందూ ఆలయాల్లో గణపతిని దర్శించుకున్న అనంతరమే మూల విరాట్ను దర్శించుకుంటారు. ఇక్కడ కూడా ఇదే రీతిలో ఆలయ నిర్మాణం జరిగింది. హిందూ దేవాలయంగా పరిగణలో ఉన్న, సాంకేతికంగా చూస్తే సర్వమత సమానత్వాన్ని చాటుతుంది ఈ ఆలయం. సాయి మందిరం ప్రధాన ద్వారంపై ప్రపంచంలోని అన్ని ప్రధాన ప్రముఖ మతాల చిహ్నాలు చిత్రించి ఉంటాయి. వీటితో పాటు ఈ జగమే నా కుటుంబమని ఉన్న అక్షరాలు వసుధైక భావనకు, బాబా బోధనలకు అద్దం పడుతుంటాయి. మీరు నా వైపు చూస్తే నేను మీ వైపు చూస్తా అని సాయిబాబా చెబుతున్నట్లుగా బాబా దివ్యమంగళ విగ్రహం చిరు దరహాసాన్ని చిందిస్తుంటుంది. ఈ మందిరాన్ని హిందువులతో పాటుగా ముస్లింలు, జొరాస్ట్రియన్లు, జైనులు, సిక్కులు కూడా తరచుగా పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. ఇక పాశ్చాత్యులు సరే సరే.